నేను రామ్ గోపాల్ వర్మ గారి నుంచి ఒకటే మాట చెప్తాను. ఆయన మాట్లాడి ఈ సభలో మాట్లాడే వ్యక్తి కాదు కాదు కానీ, బట్ స్టిల్ ఆయనకి ఒకే ఒకసారి సభాముఖంగా మీడియాముఖంగా వన్స్ ఫర్ ఆల్ ఐల్ నెవర్ స్పీక్ అబౌట్ హిమ్ అగైన్. ఆయన దాదాపు 50 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి, ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు, పైగా పెళ్లి అయిన కూతుర్ని పెట్టుకొని పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ని నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వ్యక్తి మాట్లాడి ఏం దానికి ఏం గౌరవం ఏం మాట్లాడమంటారు? ఆయన మాట్లాడి ఒకరోజు నన్ను ఎత్తచ్చు, ఒకరోజు నన్ను తగ్గించవచ్చు. నేను వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకునే స్థితిలో నేను లేను. ఢిల్లీలో చేయాల్సిన పోరాటాన్ని ఎట్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అంటే, నేను నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలని నిన్న నేను ఉండేవాడిని కదా. అది యూత్ పిల్ నేను మాట్లాడాలని ఇందాక మీరు అడుగుతున్నారు జనసేన ఏం చేస్తుంది అనేది. ఎందుకంటే నేను ఇంత భావజాలం ఇంత ఆలోచన విధానంతో మాట్లాడుతున్నప్పుడు నాతో నిలబట్టడానికి చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని నేను ఎందుకంటే కొత్త తరం నాయకుల కోసమే చూస్తున్నాను, కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్షిప్లో చాలా భయాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. దట్స్ ఎ ప్రాబ్లం. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.